ఐదేళ్ల జగన్ పాలన అరాచకాలు దౌర్జన్యాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో వైసీపీకి సమాధి కట్టారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట నిలబెట్టుకోవాలని హితో పలికారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాచర్లలో ఏ ఒక్క అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. మా మీద మా ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ మీద నమ్మకంతో ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామంటున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రపంచంలా సృష్టించి 165 సీట్లు అయితే సాధించుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ సంబంధించి క్లీన్స్వీప్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 నియోజకవర్గాలతో పాటు 3 పార్లమెంట్ నియోజకవర్గాలను కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో సంబంధించినటువంటి మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈ యొక్క విజయం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అణిచివేతకు గురైన ఈ ప్రజల ఆగ్రహం, ఆవేదన, ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలనే ఒక దృఢ సంకల్పం, ఏదైతే ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల్ని ఏ విధంగా అంతకుముందు ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి మభ్యపెట్టి మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, మరి ఇక్కడ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పేసి సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల మీద కూడా పన్నులు విధిస్తూ ప్రజల్ని మరి జీవితాల్ని దుర్భరం చేసిన ఈ పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహం నిన్న ఒక సునామీలాగా ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీకి సమాధి కట్టారనే చెప్పాలి సార్. అయితే మాచర్ల నియోజకవర్గంలో గతంలో కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఆల్రెడీ మీరు ఎన్నోసారి ఆరోపణలు చేశారు. అదేవిధంగా మీ పార్టీ అధినేత కావచ్చు, మీరు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మాచర్ల నియోజకవర్గం? మేము ఆరోపణలు చేయటం కాదు, నువ్వు చేసిన 4 సార్లు శాసనసభ్యుడిగా నువ్వు గెలిస్తే చేసిన అభివృద్ధి ఏంటో చూపించు, చర్చకు సిద్ధం రాని అనేక సార్లు బహిరంగంగా సవాల్ విసిరాం. కానీ ఏ రోజు కూడా ఆ సవాలుకి జవాబు ఇచ్చే ధైర్యం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లేకుండా పోయింది. అరాచకంతో అధికారంలోకి రావాలి, అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోటి అధికారంలోకి రావాలి, ఈ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అధికారంలోకి రావాలని చెప్పి ఒక ఆలోచనతో చేశాడు. ప్రజలు దీనికి సరైన సమాధానం చెప్పారు. నీ 4 సార్ల పరిపాలనలో మేము అనుభవించింది చాలు, ఇక నీ సేవలు మాకు అవసరం లేదు అని చెప్పేసి స్పష్టమైన మెజారిటీ అన్నమాట. ఎందుకంటే మాచర్ల చరిత్రలో రికార్డు స్థాయిలో వాళ్ళు సమాధానం ఇచ్చారు, నువ్వు అవసరం లేదు మాకు అని చెప్పేసి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు, నేను ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని. ప్రజలు మరొకసారి తిరస్కరించకముందు సన్యాసం తీసుకోవచ్చు, తీసుకోవటమే మేలు అని చెప్పేసి, అదే గౌరవం అని చెప్పేసి రామకృష్ణారెడ్డికి కూడా సలహా ఇస్తా ఉన్నాను సార్. అయితే ఒక ప్రపంచంలో ఏదైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు 175 Y0 అన్నారు, అలాంటిది 165 అభ్యర్థులతో కూడా మీరు ఎన్డీఏ కూటమి ప్రపంచంలో ఒక సునామీలా సృష్టించారు, ఎలా ఉంది? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అంటానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. తాత్కాలికమైన మీ భాయాలకి మీ పథకాలు తీసేస్తాం, పెన్షన్లు కట్ చేస్తాం అని చెప్పేసి అడుగడుగున మీరు బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి అరాచక పరిపాలన మాకొద్దు. మా జేబులు కొట్టి మాకు, మా వెనక జేబు కొట్టి మా ముందు జేబులు ఏదో 2 నోట్లు పెట్టే ఈ ప్రభుత్వం మాకొద్దు. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారో, ఎవరైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడతారో, ఎవరైతే మా బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తారో అనే ఒకే ఒక భావంతో చంద్రబాబు నాయుడు గారే దీనికి సరైన వ్యక్తి అని చెప్పి ప్రజలు భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక ముళ్ళ కిరీటం. ఎందుకంటే అస్తవ్యస్తమైన వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న
మరి వ్యవస్థలన్నింటినీ కూడా సరిదిద్ది గాడి తప్పిన వ్యవస్థల్ని యంత్రాంగాన్ని అంతా మరి సక్రమమైన మార్గంలో పెట్టి ఈయన చేసిన అప్పుల తాలూకా వడ్డీలు కడుతూ మళ్ళీ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాల్సిన గురుతరమైన బాధ్యత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అయితే మా నమ్మకం మా బాబు గారు ఖచ్చితంగా అనేక సవాళ్లను ఆయన జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈరోజు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ గాడిలో పెడతారు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందిస్తారని మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతా ఉంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి జరగలేదు, ఖచ్చితంగా మేము వచ్చాం కాబట్టి ఈ 5 ఏళ్ల పాలనలో కూడా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాల్లో కొన్ని వ్యవస్థలు అయితే గాడి తప్పాయి, అవన్నింటిని కూడా మా అధినాయకుడు అధినేత గాడిలో పెడతాడు, ఖచ్చితంగా సస్యశ్యామలం చేస్తాడు, రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామని చెప్పేసి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుపుతున్నారు. కెమెరామెన్ చిరంజీవితో రిపోర్టర్ కృష్ణ, సీవీఆర్ న్యూస్, మాచర్ల నియోజకవర్గం.